ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని పూర్తి చేశాం. ఈరోజు ఏవైతే అకౌంట్స్ పోతున్నాయో అవన్నీ చూసుకున్న తర్వాత డీబీటీ మళ్ళా ఒకసారి నేను ఇక్కడ బటన్ నొక్కడం లేదు, బటన్ నొక్కి ఫూల్స్ చేయడం లేదు. చేసే పని చిత్తశుద్దిగా చేయాలి తప్ప, పవిత్రంగా చేయాలి తప్ప కాదు. కానీ ఒక 5-6 మందిని రమ్మని వాళ్ళ ఊరికే మీకు పరిచయం చేస్తున్నాను. ఏ విధంగా వీళ్ళందరికీ సహాయం చేస్తున్నామని అంతవరకే చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లెటర్ కింద ఇచ్చి వాళ్ళు బ్యాంకులోనే డబ్బులు డ్రా చేసుకుంటారు. కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ అడగండి, లేకుంటే వాళ్ళు పిలిపించి ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాం. వాళ్ళు కూడా ఒక నిమిషం వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ అనుభవాలు చెప్తారు. ఇష్యూస్ వచ్చినప్పుడు కోర్ట్ చేయడానికి కూడా దే ఆర్ డిమాండ్ చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు కారు పూర్తిగా మునిగిపోయింది, వాడు ఎస్టిమేట్ చేయాలి. ఎస్టిమేట్ చేయాలంటే 1 లక్ష రూపాయలు అవుతుంది అనుకుంటే దానికి 1 లక్ష రూపాయలు స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి ఇంత ఇంత పర్సంటేజ్ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాం పరిస్థితి కొన్ని దగ్గర కనపడుతుంది. అది నాకు మీరు కానీ ఎక్స్పోజ్ చేయగలిగితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ మీ సార్. నేను ఒకటే చెప్పాను ఈరోజు కూడా సార్, జీరో కరప్షన్, జీరో మ్యానిపులేషన్. మొన్న కూడా ఒక 38వ వార్డులో గొడవ చేస్తే మీరంతా ఏదో గొడవ అయిపోయిందని రాశారు, కానీ వాస్తవాలు రాయాలి. సరే, కొంతమంది బ్లూ మీడియా ఉంది, వాళ్ళ అజెండానే వేరు, తొలి రోజు నుంచి ఇదే పనిచేశారు, నాకు కూడా తెలుసు ఎట్లా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలని, ఎట్లా ట్రాన్స్పరెన్సీ తేవాలని నాకు తెలుసు. వీళ్ళు ఏదో పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేస్తే ఒరిగిపోతుందనో, వయలెన్స్ క్రియేట్ చేస్తే జరిగిపోతుందనో అనుకుంటున్నారు, కరెక్ట్ కాదు. అక్కడ కూడా రెచ్చగొట్టి చేస్తే ఆ వార్డులోకి నీళ్లే రాలేదు. నీళ్లు రానప్పుడు వాళ్ళకు కూడా బాధలున్నాయనే ఉద్దేశంతో మనం 25 కేజీల బియ్యం ఆ ప్యాకేజ్ పూర్తిగా వాళ్ళకు కూడా ఇచ్చాం. అట్లని చెప్పి ఒక దిక్కడ కానీ ఎక్సీడ్ అయితే రాష్ట్ర మొత్తం జిల్లాలు ఇవ్వాలా, రాష్ట్రం అంతా ఇవ్వాలా? జెన్యున్ పర్సన్స్ కి న్యాయం జరగాలని దాతలంతా ముందుకొచ్చి చాలా స్ఫూర్తిదాయకంగా హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు కనీసం మనం కూడా బాధ్యతతో ప్రవర్తించకపోతే ఆ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది, ఆ నమ్మకం పోతుంది. నా మీద ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకమే ఈరోజు 400 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చారంటే ఆ నమ్మకం. ఈ 1 రూపాయి ఈ ప్రభుత్వానికి ఇస్తే ఈ రూపాయి అర్హులకెళ్తుంది అనేది నమ్మకం. అందుకే ఒక ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నాం. కావాలని కొంతమంది ఇలాంటి క్రియేట్ చేస్తున్నారు. నేను మళ్లీ చెప్తున్నా, ఎవరైనా సరే సిస్టంలో 1 రూపాయి తీసుకున్నట్టుగానే తెలిస్తే ఈరోజు గాని రేపు గాని ఎల్లుండి గాని మళ్ళా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. మీరు ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఇది చాలా జాతి ద్రోహం అవుతుంది. ఎవ్వరూ అలాంటి పనులకు ఉడగట్టద్దండి. ఎవరన్నా అలాంటి తప్పుడు పనులు చేస్తే కరెక్ట్ చేసుకొని తిరిగి ఇచ్చేసేయండి. అది కూడా చెప్తాను, ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరిని వదిలిపెట్టను. ఓకే, నేను ఒకసారి కలెక్టర్, యూ కెన్ కాల్ దెమ్, యూ ఇన్ఫార్మ్ ది సేమ్ థింగ్ టు దెమ్. ఒకవేళ నేను రేపు అడిగినప్పుడు నేను ఇది అయిన తర్వాత ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్ ఒపీనియన్, ఐబీఆర్ఎస్ అడుగుతున్న మళ్ళా పబ్లిక్ లో సమాచారం తెప్పిస్తున్నా. నాకు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాను. ప్రజలు ఎప్పటికప్పుడు నాకు సమాచారం ఇవ్వాలి, వాస్తవాలు ఇవ్వాలి. అవసరమైతే పేరుతో సహా అడుగుతా. వాళ్ళ పేర్లు బయట పెట్టిన కానీ డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటా. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టు. ఐఎమ్ వెరీ క్లియర్. అందుకనే ప్రజలను కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేసేది, నేను ఏదైనా అడిగితే ఫ్రాంక్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీరు పేరుగా ఇవ్వండి.